చందమామ కథ అదృష్ట దేవత. పూర్వం కళింగ దేశంలో భీమయ్య అని ఒక పేద రైతు నివసించేవాడు. అతడు తనకున్న ఎకరంన్నర పొలంలోనే ఎంతో కష్టపడి దుక్కి దున్ని చక్కగా పంటలు పండించేవాడు. భీమయ్యకు తన పొలం పక్కనే ఉన్న బీడు భూమిని కూడా తీసుకుని అందులో కూడా మంచి పంటలు పండించాలని ఎంతో ఆశించేవాడు. కానీ ఆ బీడు భూమి సోమయ్య అనే వ్యాపారిది. ఆ సోమయ్య అనే వ్యాపారి దురాశాపరుడు. ఊర్లో అందరికీ అప్పులిచ్చే నెపంతో వారి భూములను కూడా కాజేసేవాడు. ఒకరోజు భీమయ్య సోమయ్య వద్దకు వచ్చి ఇలా అన్నాడు, సోమయ్య గారు, నా పొలం పక్కనే ఉన్న బీడు భూమి మీదే కదా, దయచేసి దాన్ని నాకు అమ్మండి, నేను అందులో పంటలు పండించాలి అనుకుంటున్నాను. సోమయ్య తనలో తానే ఇలా అనుకున్నాడు, ఈ భీమయ్య కష్టపడి ఆ బీడు భూమిని కూడా సస్యశ్యామలం చేయగలడు, పైగా ఇప్పుడు ఆ భూమిని ఎలా అయినా సరే పంట పండించాలని అనుకుంటున్నాడు, కాబట్టి ఆ భూమిని 3 రెట్ల ధర చెప్పి మరీ అమ్ముతాను. చూడు భీమయ్య, ఆ భూమి ధర 6000 వరహాలు. అదేమిటి సోమయ్య గారు, నిజానికి ఆ భూమి ధర 2000 వరహాలే కదా? లేదు భీమయ్య, ఈ మధ్య ధరలు బాగా పెరిగాయి, కావాలంటే 6000 వరహాలు చెల్లించే తీసుకోవాలి. సరే సోమయ్య గారు, ప్రస్తుతానికి 3000 వరహాలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి, అది తీసుకొని పత్రం రాసివ్వండి, మిగిలిన 3000 వరహాలు తర్వాత ఇస్తాను. సరే, ప్రస్తుతానికి 3000 వరహాలు ఇచ్చి ఆ భూమిని దున్నుకో, పత్రం మాత్రం మొత్తం డబ్బు చెల్లించిన తర్వాత మాత్రమే ఇస్తాను. సరే సోమయ్య గారు, ప్రస్తుతానికి ఈ 3000 వరహాల డబ్బు చెల్లించుకోండి, నేను మిగిలిన ధనం తర్వాత మీకు అప్పజెప్తాను అంటూ భీమయ్య ఆ భూమి ధర కంటే ఎక్కువే చెల్లించి వెళ్ళాడు. సోమయ్య ఎంతో కష్టపడి ఆ బీడు భూమిని దున్నటం మొదలుపెట్టాడు. ఒకరోజు వ్యాపారి భీమయ్య, సోమయ్య బీడు భూమిని దున్నే పొలం పనులు ఎంతవరకు వచ్చాయో ఒకసారి వెళ్ళి చూద్దాము అనుకుని ఆ పొలం వైపుగా వెళ్ళసాగాడు. భీమయ్య ఎంతో కష్టపడి నాగలితో పొలం దున్నడాన్ని వ్యాపారి సోమయ్య చూస్తూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి నాగలి ముందుకు సాగకుండా భూమిలో ఏదో అడ్డుపడినట్టు అనిపించింది. ఏదో నాగలికి అడ్డు తగులుతోంది, ఏముందో తవ్వి చూద్దాము అంటూ భీమయ్య నేలను తవ్వి చూశాడు. ఆ బీడు భూమిలో నుండి 2 బంగారు కుండలు బయటపడ్డాయి. భీమయ్య చాలా సంతోషించాడు. అదృష్టదేవత నన్ను వరించింది, నా అదృష్టం కొద్దీ నా కష్టానికి ఫలంగా ఈ 2 కుండలు దొరికాయి నాకు. అక్కడే ఉన్న వ్యాపారి సోమయ్య వెంటనే గబగబా ముందుకు వచ్చి, అదృష్టం నీది కాదు, నాది, ఆ 2 కుండలు నావే, నా పొలంలో దొరికిన కుండలు నావి కాక ఇంకెవరివవుతాయి? అదేమిటి సోమయ్య గారు, ఈ పొలాన్ని నాకు అమ్మారు కదా, మరి నా పొలంలో దొరికిన కుండలు నావే కదా, ఈ భూమి నీకు అమ్మానా, దానికి రుజువేమిటి, అసలు ఈ భూమి నాదే అంటూ వ్యాపారి సోమయ్య తన కపటత్వాన్ని బయటపెట్టాడు. అయ్యో, ఆ రోజే పత్రం రాయించుకోకుండా ఎంత తప్పు చేశాను, అయినా సరే న్యాయం కోసం గ్రామాధికారి వద్దకు వెళ్లాల్సిందే అన్నాడు భీమయ్య. భీమయ్య సోమయ్య ఇద్దరూ ఈ విషయాన్ని గ్రామాధికారికి తెలియజేశారు. భీమయ్య తన గోడునంతా గ్రామాధికారికి క్షుణ్ణంగా వివరించాడు. అయ్యా, మోసపోయాను, ఎలా అయినా మీరే నాకు న్యాయం చేయాలి అన్నాడు భీమయ్య. అక్కడే ఉన్న వ్యాపారి సోమయ్య, భీమయ్య నాకు ఏ డబ్బు ఇవ్వనూ లేదు, నేను ఆ పొలాన్ని అమ్మనూ లేదు, కేవలం అతని చేత దున్నమని నేనే చెప్పాను, ఆ 2 కుండలు నావే, దయచేసి ఆ 2 కుండలు నాకే అప్పగించండి, అంతేకాదు అతనికి నేను అమ్మినట్టు ఏ పత్రం రుజువు కూడా లేదు అన్నాడు వ్యాపారి సోమయ్య కపటబుద్ధి గురించి తెలిసిన గ్రామాధికారి ఎలా అయినా సరే భీమయ్యకు న్యాయం చేయాలి అనుకున్నాడు. కానీ రుజువులు కూడా ఏవీ లేకపోవటం వల్ల తను ఒక ఉపాయం ఆలోచించి వెంటనే ఇలా తీర్పు చెప్పసాగాడు. చూడు భీమయ్య, ఈ భూమిని అమ్మినట్టు ఏ పత్రం కూడా లేదు కాబట్టి ఆ పొలం వ్యాపారి సోమయ్యకే చెందుతుంది, అందులో దొరికిన ఆ 2 కుండలు కూడా సోమయ్య పరమే అవుతాయి అని గ్రామాధికారి తీర్పును వెల్లడించాడు. వెంటనే భీమయ్య ఎంతో సంతోషించి ఆహా ఇక ఈ రెండు బంగారు కుండలు నావే అంటూ తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు వ్యాపారి సోమయ్య. ఈ నిర్ణయానికి నొచ్చుకున్న భీమయ్య అయ్యో కుండలు పోతే పోయాయి, కనీసం ఆ బీడు భూమినైనా నాకు వచ్చేట్టు చేయండి, ఎంతో కష్టపడి దున్నాను, దాన్ని ఇక సాగు చేయటమే తరువాయి. అందుకు గ్రామాధికారి ఏం బాధపడకు భీమయ్య, నీవు నిజాయితీ గలవాడివి, నీకు తప్పకుండా న్యాయం చేస్తాను, వ్యాపారి సోమయ్యకు తగిన బుద్ధి చెప్తాను అని అన్నాడు గ్రామాధికారి. సరే గ్రామాధికారి గారు, మీ మాట మీద నమ్మకం ఉంచి వెళుతున్నాను అని భీమయ్య కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు గ్రామాధికారి ఇద్దరు భటులను తనతో బాటుగా వెంటబెట్టుకుని వచ్చి వ్యాపారి సోమయ్య ఇంటిలో నుండి ఆ రెండు కుండలను బయటికి తెప్పించి ఊరి వారందరూ చూస్తూ ఉండగా ఇలా అన్నాడు. ప్రజలారా, ఈ రెండు కుండలు చక్రవర్తికి సంబంధించినవి. నిన్ననే రాత్రి రాజభటులు వచ్చి ఆ కుండల గురించి నిజం చెప్పారు. చక్రవర్తి గారు కూడా ఈ కుండలను దొంగలించిన దొంగను పట్టి తీసుకురండని ఆజ్ఞాపించారు. ఈ రెండు కుండలు కూడా చక్రవర్తి ఖజానాలోనివే, పైగా అవి వ్యాపారి సోమయ్య పొలంలోనే దొరికాయి, దాంతోపాటు ఆ రెండు కుండలు తనవే అని వ్యాపారి సోమయ్య స్వయంగా ఒప్పుకున్నాడు. కాబట్టి చక్రవర్తి ద్వారా ఈ వ్యాపారి సోమయ్యకు గట్టి శిక్షే పడవచ్చు అని ఊరి వారందరికీ తెలియజేశాడు. ఈ మాటలకు బెదిరిపోయిన సోమయ్య వెంటనే ఇలా అన్నాడు. అయ్యో ఈ భూమి నాది కాదండి గ్రామాధికారు, ఈ భూమి అక్షరాల భీమయ్యదే. సరిగ్గా 2 నెలల క్రితం నేనే అతనికి 3000 వరహాలకు అమ్మేశాను. ఇదిగో వెంటనే రుజువుగా పత్రాన్ని కూడా తీసుకువస్తాను. నిన్న బుద్ధి గడ్డి తిని అబద్ధం చెప్పాను. ఈ కుండలు నావి కానే కావు, ఆ భూమి కూడా నాది కానే కాదు అంటూ సోమయ్య లోపలికి వెళ్ళి వెంటనే ఒక రుజువు పత్రాన్ని తీసుకుని వచ్చి ఆ భూమిని 2 నెలల క్రితమే సోమయ్య పేరున రాసినట్టు ఒక రుజువు పత్రాన్ని చూపించాడు. అప్పుడు గ్రామాధికారి, మరి నిన్న అన్ని అబద్ధాలు చెప్పావే? క్షమించండి గ్రామాధికారి గారు, నిన్న బుద్ధి గడ్డి తిని అలా చెప్పాను. ఈ భూమి నాది కాదు, ఈ కుండలు నావి కాదు, అవి రెండు భీమయ్యవే, శిక్ష భీమయ్యకే వేయండి. వెంటనే గ్రామాధికారి వ్యాపారి సోమయ్యకు తగిన బుద్ధి చెప్పి భీమయ్య వంక తిరిగి ఇలా అన్నాడు. భీమయ్య, ఈ భూమి ఈ రెండు కుండలు కూడా నీవే. వ్యాపారి సోమయ్య నిన్ను మోసం చేశాడని నాకు అర్థమైంది, కానీ అతని చేతే నిజం చెప్పించడానికి ఈ చిన్న నాటకం ఆడాను. ఇక నువ్వు ఈ భూమిని దున్ని సస్యశ్యామలం చెయ్యి, అదేవిధంగా ఆ రెండు కుండలు నీవే. నాకు న్యాయం చేసినందుకు కృతజ్ఞతలు గ్రామాధికారి గారు, చివరికి అదృష్టదేవత నన్నే వరించింది అని సంతోషించాడు భీమయ్య. అవును, ఎవరు నిజాయితీ పరులో, ఎవరు కష్టపడి పనిచేస్తారో వారినే అదృష్టదేవత వరిస్తుంది, వారినే అదృష్టదేవత ఆశీర్వదిస్తుంది. భీమయ్యతో పాటు ఊరిలో ప్రజలందరూ కూడా గ్రామాధికారి తెలివితేటలను మెచ్చుకున్నారు. అదేవిధంగా సోమయ్యకు బుద్ధి చెప్పిన తీరుకు ఎంతో సంతోషించారు. సోమయ్య కూడా బుద్ధి తెచ్చుకొని అప్పటి నుండి నిజాయితీగా ఉండటం మొదలుపెట్టాడు. అందరూ గ్రామాధికారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదృష్టదేవత అనే చందమామ కథ సమాప్తం.